తెలంగాణనే కాదు మొత్తం తెలుగు భాష మాట్లాడే వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ సాహిత్య శిఖరం డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు ఈరోజు పరమపదించడం అది తెలుగు భాషకే తీరని లోటు, తెలుగు సాహిత్య రంగానికి ఎవరు పూడ్చలేని లోటు అది. మరి సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మరి తెలంగాణ ప్రభుత్వం వైపు నుండి వారి కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని చర్యలు తీసుకున్నారు. ఆ ఏర్పాటు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యం కలగాలని చెప్పి ఆశిస్తూ, మళ్ళీ తెలుగులో ఇటువంటి వాళ్ళను చూడలేము అన్న భావన ప్రతి ఒక్కరిలో కనబడుతున్నది. ఈ సందర్భంగా వారికి అసలు నివాళులు అర్పిస్తూ ఉన్నాను.